కథలు టీవీ. భీమవరం అనే ఊరిలో భీమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు బలరాజు. భీమయ్య బ్రతుకులో పేదవాడే కాని మనసును చూస్తే మాత్రం కోటీశ్వరుడు. ఎన్ని కష్టాలొచ్చినా మన మంచికే అని అనుకుని ఆ కష్టాలను ఎదుర్కొని కుటుంబాన్ని లాగిస్తున్నాడు. అలా భీమయ్య ఒకరోజు కట్టెలు కొట్టడానికని అడవికి వెళ్లాడు. ఆ అడవిలో అతనికి ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహలో ఏముందా అని భీమయ్య లోపలికి వెళ్లి చూశాడు. ఏంటిక్కడ మెరుస్తూ ఉంది, ఒక్కసారి ఈ పెట్టి తెరిచి చూద్దా. వామ్మో, ఇంత ధనమా, ఇంత బంగారమా! పాపం ఎవరిదో అయ్యుంటుంది. వాళ్ళ డబ్బులు నగలు దోచుకుని దొంగలిక్కడికొచ్చినట్టున్నారు. ఈ అడవిలో ఏ జంతువు వాళ్ళని తినేసి ఉంటుంది. ఇక్కడేదో కాగితం రాసిపెట్టుంది, అదేంటో చూద్దాం. ఆ కాగితంలో, అయ్యా, నేను పక్క దేశపు వ్యాపారస్తుణ్ణి. దుండగులు నాపై దాడికి ప్రయత్నించారు. నేను వాళ్లకి భయపడి పారిపోయి గుహలోకొచ్చాను. నా డబ్బులు నగలు అన్నీ ఈ పెట్టెలో పెట్టి గుహలో పెడుతున్నాను. ఈ పెట్టి దొరికిన వాళ్ళు కొంత మీరు ఉపయోగించుకొని మిగతా డబ్బు పేదవాళ్లకి పంచిపెట్టండి. అలా పేదవాళ్లకు పంచిపెడితే నేను సంపాదించిన డబ్బుకి విలువ ఉంటుంది. ఇదే నా చివరి కోరిక. ఇంటికి ఆ పెట్టెతో వెళ్లిన భీమయ్య. భీమయ్యతో భార్య భారతి. ఏమండి, ఏంటి పెట్టే? ఇది నిధి పెట్టే. పాపం ఎవరో దుండగుల బారిన పడి ఓ వ్యాపారస్తుడు తన నగల్ని డబ్బుని గుహలో దాచిపెట్టాడు. కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ పెట్టి నాకు దొరికింది. మనకు అదృష్టం రాసి పెట్టుందండి. ఇక్కడుండి మనం కోటీశ్వరులం. ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపలేరనుకో, ఈ ఊరికి మనమే రాజులమవుతాం. ఆ వ్యాపారస్తుడు 10 మందికి ఈ డబ్బుతో సాయం చేయండని ఓ కాగితంలో రాసిపెట్టున్నాడు. అయినా ఆ కాగితాన్ని ఏం పట్టించుకోకండి, వదిలేయండి. ఈ డబ్బులంతా మనమే అనుభవిద్దాం. మనకి కొడుకున్నాడు కదా, మనమంటే ఇలా బ్రతికాం కాని వాణ్ణి మాత్రం రాజులా పెంచుదాం. నువ్విట్లా మాట్లాడతావని నేను అనుకోలేదు భారతి. పరాయి వాళ్ల సొమ్ము పాములాంటిది, అది మనల్ని ఎప్పటికైనా కాటేస్తుంది. మంచిగా అడుగులు వేస్తే మంచి జరుగుతుంది, అదే తప్పటడుగు వేస్తే నిలువున ముంచేస్తుంది. మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. అయినా మీరు నా మాట ఎప్పుడు విన్నారని నేను చెప్పడానికి, మీరు వినడానికి. అలా తల్లిదండ్రుల మాటలను తలుపు దగ్గరుండి వింటున్నాడు బలరాజు. అప్పుడు బలరాజు మనసులో, అమ్మ చెప్పింది నిజమే కదా, నానెందుకు ఒప్పుకోవటం లేదు. అయినా నానే మరాలి, పోనీలే, మాకు డబ్బు దొరికింది, ఇక నుండి సుఖపడచ్చు. అలా బలరాజు ఏ పని చేయకుండా బాలాదూర్గ తిరిగేవాడు. ఒకరోజు భీమయ్య బాలరాజుతో, బాబు, నాకు వయసు అయిపోతుందిరా, పని చేయటం చాలా కష్టంగా ఉంది. ఈ వయసులో నువ్వు మమ్మల్ని పెంచాలి, ఇంటి బాధ్యత అంతా నీకే అప్పజెప్దామనుకుంటున్నాను. కాని నువ్వు ఏ పని లేకుండా ఇట్ట తిరుగుతున్నావు. మనకెంత డబ్బున్నా కూడా పని చేసి డబ్బులు సంపాదించే సత్తా మనలో ఉండాలి. నాకు పనిచేయాల్సిన కర్మేంటి? మన దగ్గర చాలా డబ్బుంది, నేను వాటిని ఖర్చు పెట్టుకుని బతుకుతాను. అదేంటి బాలరాజు అలా మాట్లాడుతున్నావు? ఆ డబ్బు ధనం మనది కాదు, దానిని అనుభవించే హక్కు మనకి లేదు. ఆ డబ్బుని పేదవాళ్ళకి పంచిపెట్టాలి. పోయినవాడు తిరిగి రాడు కదా అమ్మా, ఆ డబ్బులైనా మన ఇష్టం, మనమే సుఖంగా అనుభవిద్దాం. ఒరే, నువ్విట మాట్లాడతావని నాకు ముందే తెలుసురా. ఒక వీలునామా రాయించుకున్నాను. ఆ వీలునామాలో నా కొడుకు నా ఆస్తిని అనుభవించాలంటే తండ్రి డబ్బుని ఖర్చు పెట్టకుండా తన కష్టంతో మాత్రమే పైకెదగాలి, అట్టా జరిగినప్పుడే నా ఆస్తి సొంతమవుతుందని రాశాన్రా. అలా భీమయ్య చెప్పిన మాటలు విన్న బాలరాజు మనసులో, అమ్మయ్యా పోనీలే, ఎలాగోలా ఆస్తి నాకు రావాలని రాసిపెట్టుంది కదా, అది చాలు నాకు అని అనుకుంటాడు. సరేనన్నా, నేనేదో ఒక పని చేసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడి మీకు చూపిస్తాను. అలా బలరాజు పని కోసం బయలుదేరాడు. కాని ఎక్కడ పని దొరకలేదు. వెళ్లిన ప్రతి దగ్గర నీకేం పని వచ్చని అడిగితే దానికి బలరాజు ఏం రాదు అని చెప్పేవాడు. అలా చాలా దగ్గర తిరిగి తిరిగి బాలరాజు అలసిపోయాడు. మాకు డబ్బు దొరికింది అన్న గర్వంతో నేనే పని నేర్చుకోలేదు. మా నాన్న నాకు చెప్తూనే ఉండేవాడు. నాకింత వయసొచ్చింది, నా కడుపు నింపుకోవడం కోసం నేను కష్టపడలేకపోతున్నాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. చాలా ఆకలిగా ఉంది, నన్ను అర్థం చేసుకుని కడుపు నింపేవారు ఉంటారా ఇక్కడ?
మా ఇంట్లో ఉన్నన్ని రోజులు అమ్మా నాన్న విలువ నాకు తెలియలేదు. అందుకే కాబోలు పని నేర్చుకోండి అని పెద్దవాళ్ళు చెప్తారు. అలా ఏదైనా పని నేర్చుకుంటే నాకే తిప్పలు తప్పేవి కాదు. ఇప్పుడే మొహం పెట్టుకుని ఇంటికెళ్తాను. అలా బలరాజు వెళ్తున్న కొద్దీ ఒక పూరి గుడిసె కనిపించింది. కాసేపు నీడగా ఉంటుందని అక్కడ కూర్చున్నాడు. ఆ గుడిసె నుండి వచ్చిన ఒక ముసలావిడ, నాయనా కొంచెం నీళ్లు తీసుకుంటావా? అమ్మా చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టగలవా? అయ్యో బాబు రా లోపలికి, లోపలికి వచ్చి కూర్చో, వడ్డిస్తాను. పాపం ఎంత ఆకలితో ఉన్నావో ఏంటో. అలా ఆ ముసలావిడ శ్రీనుకి వడ్డిస్తుంది. అమ్మా నేనెవరో నీకు తెలియదు కదా, కానీ నాకు అన్నం పెడుతున్నావు, ఎంత మంచి మనసునిది. చూడు బాబు, మనం కష్టం అనుభవించినప్పుడే ఇతరుల కష్టం మనకు తెలుస్తుంది. ఆకలి బాధ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఆకలితో ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమవుతుంది. మీరు మీ బ్రతుకు జీవనం ఎలా సాగిస్తున్నారమ్మా? నాకొక కొడుకు బాబు, వాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొనొచ్చి పట్నం వెళ్ళి అమ్ముతాడు. వాడు రోజుకొక్క పూటై తింటాడు. వాడికొచ్చిన డబ్బులు మా తిండికి మాత్రమే సరిపోతుంది. వాడి కష్టం చూడలేక నేను బుట్టలల్లుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అయ్యో బ్రతుకు లాగించటానికి ఇంత కష్టపడుతున్నారా? నాకన్నీ ఉన్నా బద్దకస్తుల్లా తయారయ్యాను. నాన్న చెప్తూనే ఉన్నాడు కష్టపడవని, కాని నేనే వినలేదు. ఇంటికెళ్ళి నాన్నని నన్ను క్షమించమని అడుగుతాను. అలా బలరాజు ఇంటికెళ్ళి భీమయ్య, నాన్న నన్ను క్షమించండి, ఈ ఆస్తి నాకేమీ వద్దు నాన్న, నాకు కష్టం విలువ తెలిసింది. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, కష్టపడితేనే డబ్బుకు విలువ ఉంటుందని నాకు తెలిసింది. రే నీకు తెలిసొచ్చింది కదా, అదే నాకు చాలరా. నీ మీద నాకేమీ కోపం లేదురా, నువ్వంటే ఇష్టం మాత్రమే ఉంది. కాని ఆ ఇష్టం నిన్ను సోమరిగా చేయకూడదని నేను నీతో ఇంత కఠినంగా మాట్లాడానురా. నాకు డబ్బు పెట్టి దొరికింది గాని ఆ డబ్బు మంది కాదు. ఒకవేళ ఆ డబ్బుని మనమే ఖర్చు పెట్టుకుంటే ఆ వ్యాపారస్తుడు పడ్డ కష్టం నీరు గారిపోతుంది. మనం చేసిన తప్పు ఎప్పటికైనా మనం అనుభవించాల్సి వస్తుంది. అవునాన్న మీరు చెప్పింది నిజమే. ఆ వ్యాపారస్తుడి కోరిక మేరకు ఆ డబ్బుల్ని పేదవాళ్ళకే పంచిపెడదాం. మనం ఒక పని నేర్చుకుని కష్టపడితే ఆ కష్టం మనల్ని ఎప్పుడూ మోసం చేయదు నాన్న. మనం ఎక్కడున్నా బ్రతికే ఇచ్చని నాకిప్పుడే అర్థమైంది. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే ఎవరి దగ్గర తలంచాల్సిన పనుండదురా. అలా ఆ రోజుటి నుండి బలరాజు కష్టపడి పని చేయడం నేర్చుకున్నాడు. సంపాదించిన ధనంలో కొంత పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక చిన్న పల్లెటూరిలో భార్య లక్ష్మి తన కూతురు వాణి కొడుకు బాలుతో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు వెంకయ్య. ఇంట్లో వాణి ఆడపిల్ల అవ్వడం వల్ల వాణి కన్నా ఎక్కువగా కొడుకుని చూసుకునేవాడు వెంకయ్య. కాని వాణి బాధపడేది కాదు. మా నాన్న నన్ను పట్టించుకోకపోయినా అన్నయ్యని బాగా చూసుకుంటున్నారు కదా, ఎంత అనుకున్నా అమ్మా నాన్నలకు మేము రెండు కళ్ళలాంటి వాళ్ళం కదా. నన్ను బాగా చూసుకోవడం లేదని వాళ్లను నేనే తిట్టుకుంటే బయట వాళ్లకు నాకు తేడా ఏంటి అని అనుకునే అమ్మాయి వాణి. వెంకయ్య వ్యవసాయం చేసి ఇంటికొచ్చి కూర్చున్నాక భార్య లక్ష్మి ఇలా అంటుంది, ఏమండి మీరు చాలా కష్టపడుతున్నారు, మీకీ మధ్య ఆరోగ్యం ఏమీ బాగాలేదు, ఇంత కష్టపడడం అంత అవసరమా? మీకు సహాయంగా నేను కూడా వస్తాం పొలానికి. నువ్వెందుకు రావటం? నా కాళ్ళల్లో శక్తుంది, ఒంట్లో బాగోలేదని కూర్చుంటే పని జరగదు. నేను కూడా సహాయంగా వస్తానండి. ఏమి అవసరం లేదులే, నువ్వింట్లో పని చూసుకునేసరికి సరిపోతుంది. ఇంకా పనికేమొస్తావు? అది కాదండి. ఇంకా ఏం చెప్పకు, నేను చూసుకుంటాలి. అసలే కొడుకు వచ్చే సంవత్సరం పెద్ద కళాశాలకు వెళ్ళాలి, వాణ్ణి మంచిగా చదివించాలి. వాడెదిగితే నాకు పేరు, నేను ఎంత కష్టపడ్డా వాడి కోసమే. వాడు మంచి ఉద్యోగం సంపాదించాక నేను తీరిగ్గా కూర్చుంటాలే, వాడే నా బలం నా ఆస్తి. మీరు బొత్తిగా వాడిని కష్టం లేకుండా పెంచుతున్నారు, మీ కష్టాన్ని చూపిస్తే వాడు ఇంకా బాగా చదువుతాడు, ఇంత గారాబం పనికిరాదు. వాడికి కష్టం తెలియాల్సిన పనిలేదు, వాడికి ఏ కష్టం చూపించకుండా పెంచితేనే బుర్ర మంచిగా పనిచేస్తుంది. పెద్ద చెప్పొచ్చావులే, ఏదో నీకు తెలిసినట్టుగా. నా కొడుకుని ఎలా పెంచాలో నాకు తెలుసు. మీ కొడుకు మీ ఇష్టం, నేనేం మాట్లాడను అన్నట్టు మర్చిపోయాను చెప్పడం. వాడి మీకు ఏదో చెప్తుందట, చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉంది పాపం.
నాన్నగారు, నాకు స్కూల్లో మొదటి ర్యాంక్ వచ్చింది. ఈ విషయం మొదట మీకే చెప్తున్నా. నా బంగారు తల్లి, మీరంటే ఎంత ఇష్టమో చూడండి. నాకన్నా ముందు మీకే చెప్పింది. బడి నుండి వచ్చినప్పటి నుండి ఎంతో సంతోషంగా ఉంది. ఏంటి అని అడిగితే నాన్నొస్తే చెప్తాను అని అలా గుమ్మం దగ్గర కూర్చుంది. మన మాటలైపోయాక వచ్చి చెప్పింది. ఇంకా బాగా చదువు అని నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు చదివినా ఏ ప్రయోజనం ఉండదు. నిన్ను కన్నందుకు రేపొద్దున పెళ్లి చెయ్యాలి, అదొక కష్టం మాకు. నువ్వు పెద్ద చదువులు చదివినా మాకేమీ ప్రయోజనం లేదు. డబ్బులు వృధా దప్పించే. అదేంటండి అలా అంటారు? ఎంతో ప్రేమగా వచ్చి చెప్పింది. కొంచెం నవ్వి దగ్గరికి తీసుకుంటే ఏమైంది? అందరూ నాకు చెప్పొచ్చేవాళ్లే అంటూ కోపంగా బయటికి వెళ్లిపోయాడు వెంకయ్య. వాణి ఏడ్చుకుంటూ కూర్చుంది. ఏడవకమ్మా, నీకు నేనున్నాను కదా. నాన్న, నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కాని నాతో ప్రేమగా మాట్లాడితే చాలమ్మా. నాన్న నన్ను మెచ్చుకోవాలని చెప్పి కష్టపడి చదివానమ్మా, అయినా నాన్న మనసు కరగలేదు. నిన్ను మెచ్చుకునే రోజు తప్పకుండా వస్తుందమ్మా. కంటే ఇలాంటి కూతుర్నే కనాలి అనే రోజు కూడా వస్తుందమ్మా. నువ్వేం బాధపడకు. వెంకయ్య అతి గారాభం కొడుకు బాలు చాలా వ్యసనాలకు లోనయ్యాడు. బలాదూరు తిరిగేవాడు, కాని తండ్రి వద్ద మంచివాడిగా నటించేవాడు. బాలు, ఈ సంవత్సరం నువ్వు కళాశాలకు వెళ్ళాలి కదా. ఎక్కడ చదువుతావు? నువ్వేం చదవాలనుకుంటున్నావు చెప్పు. నేను చదివిస్తానుగా, నువ్వేం చదువుతావు? బాలు మనసులో, పట్నం వెళ్ళి చదువుతా అని చెప్తే నాన్న ఒప్పుకుంటారు. అక్కడ మంచిగా తిరగొచ్చు. అక్కడ నన్ను ఆపేవారే లేరు. నాన్నగారు, నేను పట్నం వెళ్ళి చదవాలి అనుకుంటున్నాను. చాలా సంతోషం రా, డబ్బు కోసం ఆలోచించబాకు. నేను పెడతానులే నీ చదువులకి. అలా కొడుకు పట్నంలో చదువుతున్నాడని సంతోషంలో ఉన్నాడు తండ్రి. ఇంటికి దూరంగా ఉంటూ తనను ఎవ్వరూ ఆపలేరని చెప్పి బాలాదూరుగా తిరిగే కొడుకు బాలు. ఇలా సంవత్సరాలు గడిచాయి. నాన్నగారు, నాకు 10వ తరగతిలో మన గ్రామంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది. ఎన్ని మొదటి ర్యాంకులొచ్చినా ప్రయోజనమేమీ లేదు. ఆడపిల్లని బాగా చదివిస్తే కష్టం కన్నవారికి, సుఖం ఆడపిల్ల అత్తవాళ్ళింటికి. ఇదే కదా ప్రపంచంలో జరిగేది. నాన్నగారు, నేను వైద్యురాలిని అవ్వాలని అనుకుంటున్నా, నన్ను చదివించండి. అంత పెద్ద చదువులు నేను నిన్ను చదివించలేను. నీకు పెళ్లి చేయడమే ఎక్కువ, ఇక చదువు కూడా ఖర్చు పెట్టాలా? మన గ్రామంలోనే ఏదో ఒకటి చదువు. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి అంత ఉద్ధరించాల్సిన పని ఏమీ లేదు. గ్రామంలోని కొంతమంది ప్రజలు, సర్పంచ్, స్కూల్ ఉపాధ్యాయులు వాణిని పొగడ్డానికని వచ్చారు. ఏంటో వెంకయ్య, నీ కూతుర్ని చదివించి మన గ్రామానికి మంచి పేరు తెప్పించావు. నీ కూతురు ప్రభుత్వ బడిలో చదివి, అది కూడా మన గ్రామంలో చదివి మంచి పేరు తెచ్చుకుంది. వెంకయ్య ఇష్టం లేకుండానే సర్పంచ్తో, సంతోషమయ్యా, పిల్లని ఏం చదివిస్తావు? అమ్మా వాణి, తర్వాతేం చదువుతావు? నీకేం చదువుకోవాలనుంది? అయ్యో, నాకు వైద్యురాలిని అవ్వాలని ఉందయ్యా. అమ్మావాణి, నీది గొప్ప ఆలోచన, బాగా చదువుకో. అంత పెద్ద చదువులు చదివించే స్తోమత నాకు లేదయ్యా. ఏదో ఒకటి ఇక్కడే చదువుతుందిలేండి. ఏంటి వెంకయ్యా, నీ కూతుర్ని పట్నంలో పెద్ద కళాశాలలో నేను చదివిస్తాను. కావాలంటే చదువుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. వైద్యురాలయ్యే వరకు నాది బాధ్యత. మన ఊరికి నీ కూతురు పేరు తీసుకురావాలి కదా. సర్పంచ్ సహాయంతో వాణి పట్టణంలో చదువుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వెంకయ్య ఆరోగ్యం చాలా క్షీణించింది. బాలు పట్టణంలో చిన్న ఉద్యోగం సంపాదించాడు, కాని ఇంటికి డబ్బులు పంపించేవాడే కాదు. వెంకయ్యకు ఒంట్లో బాగాలేదని తెలిసి ఊరికి రాకపోతే బాగోదని చెప్పి బాలు ఊరికొచ్చాడు. అరే బాలు, ఉద్యోగం సంపాదించావా? ఉద్యోగం చేస్తున్నానన్నా. ఇంకా ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాలరా నాయన. నాకు శక్తి లేదు, నా బాధ్యత తీరిపోయింది. నేను నిన్ను చదివించానుగా, నీదేరా బాధ్యత? ఇంటి బాధ్యత నాకు చేత కదన్నా. నేను ఇక్కడ నుండి పట్టణంలోనే ఉంటాను. కావాలంటే చెప్పండి, డబ్బులు పంపిస్తాను, మీరే చూసుకోండి. మిమ్మల్ని చూసుకోవటం, ఈ పల్లెటూరులో ఉండటం నాకు నచ్చదు. ఇంతలోనే పట్నం నుండి వాణి వచ్చింది. ఇంటికి రాగానే తండ్రి పాదాలకు నమస్కారం పెట్టింది. నాన్నగారు, నేను వైద్యురాలనయ్యాను. ఇక నుండి నీ కూతురు వైద్యురాలని గర్వంగా చెప్పుకోండి.
కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు నాన్నా, నేనున్నాను అని గట్టిగా చెప్పే ధైర్యం. నాన్నా, మీ కష్టాన్ని చూసి పెరిగాను. మీరు మమ్మల్ని పెంచడానికి ఎండనక వాననక వ్యవసాయం చేస్తూ ఎంతో కష్టపడ్డారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉన్నప్పుడే ఆ కష్టానికి విలువ ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకురావాలని చిన్నప్పటి నుండి అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది. ఇక నుండి మీరు చాలా సంతోషంగా ఉండండి. నేను ఈ ఊర్లోనే ఒక చిన్న హాస్పిటల్ని కట్టిస్తా. నా చదువుకి సర్పంచ్ గారు చాలా సహాయం చేశారు. ఆయన చేసిన సహాయానికి మన గ్రామంలోనే సేవల్ని అందిస్తాను అని అంటూ ఉండగా అప్పుడే వెంకయ్యను చూడ్డానికి వచ్చిన సర్పంచ్ వాణి అన్నమాట విన్నాక, చూశావా వెంకయ్య, ఆడపిల్లకి చదువు ఎందుకు అన్నావు, పైగా భారము అనుకున్నావు, డబ్బు వృధా అనుకున్నావు. నువ్వు చెప్పిన మాటలు చెల్లవని నిరూపించిందిగా నీ కూతురు. రాయికైనా సానబెడితే ఒక మంచి శిల్పమవుతుంది. ఇదిగో ఇలాగే కూతురు కొడుకు అని చూడకుండా వాళ్ల ప్రతిభను ప్రోత్సహిస్తే మంచిగా ఎదుగుతారు. అవునయ్యా, మీరు చెప్పింది నిజమేనయ్యా. నేను ఇన్ని రోజులు అంధకారంలో ఉన్నాను. నా కూతుర్ని ఏ రోజు దగ్గరికి తీసుకోలేదు. చదువెందుకని తిట్టాను. నాకీరోజు నా కూతురు బుద్ధి చెప్పింది. అలాగే ఎక్కువ గారం చేస్తే పిల్లలు ఎలా తయారవుతారని నాకు నా కొడుకు బుద్ధి చెప్పాడు. అందరి మాటలు విన్న బాలు, నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు మీతో అలా మాట్లాడను. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా సంతోషం నేను చూసుకున్నాను, కానీ మీ గురించి ఆలోచించలేదు. ఇక నుండి మీకు ఎలాంటి కష్టం లేకుండా నేను చూసుకుంటాను నాన్న. తప్పు తెలుసుకున్న వెంకయ్య, బుద్ధి తెచ్చుకున్న కొడుకు, అనుకున్నది సాధించిన వాణి, అందరూ కలిసిపోయారని సంతోషంలో ఉన్న తల్లి లక్ష్మి, ఇలా వెంకయ్య కుటుంబం సంతోషంగా జీవించింది.